वसति गृह विद्यार्थुलकु सीएम रेवंत रेड्डी सारथ्यंलोनि प्रजा प्रभुत्वं दीपावली कानुक प्रकटिंचिंदि। తద్వారా రాష్ట్రంలోని 765,705 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది। రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వసతి గృహాలు, తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ టిఆర్ఈఐఎస్ పరిధిలోని వసతి గృహాల్లో డైట్ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది। ఈ మేరకు డైట్ కాస్మెటిక్ ఛార్జీల పెంపునకు అధికారుల కమిటీ చేసిన సిఫార్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదించారు। మూడవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు ఇప్పటి వరకు 950 రూపాయలుగా ఉన్న డైట్ ఛార్జీని 1330 కి పెంచారు। దీంతో మూడవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు వసతి గృహాల్లో ఉన్న 277,877 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది। ఇక 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఇప్పటి వరకు ఉన్న 1100 రూపాయలు డైట్ ఛార్జీని 1540 కి పెంచారు। దీంతో 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు రాష్ట్రంలోని వసతి గృహాల్లో ఉన్న 259,328 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది। ఇంటర్ నుండి పీజీ వరకు ఇప్పటి వరకు 1500 రూపాయలుగా ఉన్న డైట్ ఛార్జీని 2100 కి పెంచారు। దీంతో ఇంటర్ నుండి పీజీ వరకు రాష్ట్రంలోని వసతి గృహాల్లో ఉన్న 228,500 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది। ఇక కాస్మెటిక్ ఛార్జీల విషయానికి వస్తే మూడవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు విద్యార్థులకు ఇప్పటివరకు 55 రూపాయలుగా ఉన్న కాస్మెటిక్ ఛార్జీలను 175 కు పెంచారు। విద్యార్థులకు 63 నుండి 150 కి పెంచారు। ఇక 8 నుండి 10వ తరగతి 11 సంవత్సరాల పైన ఉన్న విద్యార్థులకు ఇప్పటివరకు 75 రూపాయలుగా ఉన్న కాస్మెటిక్ ఛార్జీలను 275 కు పెంచగా విద్యార్థులకు 62 నుండి 200 రూపాయలకు పెంచారు। గత 10 ఏళ్లలో డైట్ కాస్మెటిక్ ఛార్జీల పెంపును బిఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే। Subscribe us and press the bell icon for more interesting updates.